రావాలి అక్కడ పట్టిన ఇక్కడ ఫస్ట్ వద్దాం అని తెచ్చాను వద్దని సార్ మళ్ళీ స్పాట్ లో మాట్లాడు ఇందులో ముప్పై ఆరో వార్డుకి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా పార్టీ జనరల్ సెక్రటరీ ప్రధాన కార్యదర్శి కనకల ప్రసాద్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ తండ్రి గారు కనకల సత్యనారాయణ గారు సత్యంగారు జ్ఞాపకార్థం ప్రజలకి ఉపయోగపడాలని ఒక ఆలోచన చేసి ఎండాకాలంలో ఈ పట్టణంలో మంచినీటితో సతమతమవుతున్న ప్రజలకి తన వంతు సహకారం ఇవ్వాలని వాళ్ళ అమ్మగారు అచ్చయ్యమ్మ గారు ఆయన ఒక నిర్ణయం తీసుకొని ఒక వాటర్ ట్యాంక్ని ఏర్పాటు చేసి సొంత ఖర్చులతో ఈ ప్రాంత ప్రజలకి మంచినీటి సమస్య లేకుండా చేయాలని ఎండాకాలంలో 3 రోజులకి 4 రోజులకి ఒకసారి మంచినీరు ఇస్తున్న మున్సిపాలిటీ ఆ ఇస్తున్న మంచినీరు కూడా ఎప్పుడొస్తుందో ఏ సమయంలో వస్తుందో పగలొస్తుందో రాత్రి వస్తుందో తెలియక సొంత పనులు మానుకొని ఇంకొక వ్యవహారం చేసుకోలేక అలా పడిగాపులు పడుతున్న పరిస్థితిలో 36 వార్డులో ప్రజలకి దాహార్తిని తీర్చాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషకరం. ఇప్పటికే 35వ వార్డులో మా రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాణిజ్య ప్రధాన కార్యదర్శి కంటిభుక్తి తవిటరాజు గారు వాళ్ళ తండ్రి కీర్తి శేషులు సూర్నాన్న గారి జ్ఞాపకార్థం ఇటువంటి ట్యాంక్ను ఏర్పాటు చేయడం జరిగింది. నా ఈ సందర్భంగా కనకల ప్రసాద్ గారిని కంటిభుక్తి తవిటరాజు గారిని స్ఫూర్తిగా తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వీలైనంత వరకు వారి యొక్క వార్డుల్లో ఈ ఎండాకాలంలో మంచినీటి సమస్య లేకుండా తగిన ఏర్పాట్లు చేయడానికి ముందు రావాలని కోరుతున్నాం. అలానే ప్రజలు కూడా ఆలోచన చేసి నీటి సమస్య ఉండేటప్పుడు నీటిని పొదుపుగా వాడుకోవాల్సిందిగా ఈ సందర్భంగా ప్రజలకి తెలియజేస్తూ ఇప్పటికే మున్సిపల్ అధికారులు మేము చెప్పాం మీరు ఎప్పుడు ఇవ్వండి 3 రోజులకు ఇవ్వండి 4 రోజులకు ఇవ్వండి పంపిస్తున్న వాటర్ ట్యాంకుల్ని ఎక్కడ పంపించండి కానీ ప్రజలకు తెలిసే విధంగా ఒక మైక్ అనౌన్స్మెంట్ చేసి
పలానా సమయానికి పలానా దగ్గరికి వాటర్ ట్యాంక్ వస్తుందంటే ప్రజలు వెళ్ళి ఆ మంచినీరు పట్టుకునే అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మేము అధికారం ఉన్న అధికారం లేకపోయినా ప్రజల కోసం ఆలోచించే మనుషులమే, తప్పుడు రాజకీయాలు చేసే వ్యక్తులం కాము. మేము మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి మంచినీటి సమస్య తీర్తండి అని చెప్తే కూడా దాన్ని కూడా రాజకీయ రంగు పులిమే ప్రయత్నం మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేయడం శోచనీయమని తెలియజేస్తూ, పాలకుల బాధ్యత ఏ పార్టీ అధికారంలో ఉందనేది కాదు, ప్రజలకి మనం అధికారంలో ఉండేటప్పుడు సేవ చేయాలా, ప్రజలకి సమస్యలు లేకుండా చేయాలనే ఆలోచన చేయవలసిన బాధ్యత మరి పాలకుల మీద ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ మంచినీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్న కనకల ప్రసాద్ గారు, కంటిపుక్కు తవిటరాజు గారిని మరొక సమాటు అభినందిస్తున్నాం.